హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఏ టీవీ. ఈ వారం గంగవ్వ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అవును, ఇది షాకింగ్ న్యూసే కావచ్చు, కానీ గురువారం ఎపిసోడ్తో క్లారిటీ వచ్చేసింది. ఓట్ల పరంగా చూస్తే ప్రస్తుతం గంగవ్వ 2nd place ఉంది, అభిజిత్ 1st place కొనసాగుతున్నాడు. అవ్వకు ఇంకా ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది, కానీ ఆమెకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదని క్లియర్గా తెలుస్తుంది. ఇక హౌస్లో ఉండేందుకు ఆమె ఇష్టపడడం లేదు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే భర్త కొట్టిన దెబ్బలు, రెస్ట్ లేక పాత నొప్పులు మళ్ళీ బాధ పెడుతున్నాయి. ఇక్కడ వాతావరణం నాకు పడడం లేదు, ఇక్కడ ఉండలేకపోతున్నా, నీడ లేక ఇక్కడికి వచ్చాను కానీ తట్టుకోలేకపోతున్నా, మట్టిలో తిరిగేదాన్ని నేను ఇక్కడ ఇమడలేకపోతున్నా, నేను పుట్టిన తర్వాత ఇలా తలుపులు వేసి బందీగా ఉన్న దినం లేదు, బండల్ని ఇచ్చినా పగలగొడతా కానీ ఇక్కడ మాత్రం ఉండలేకపోతున్నా, మీ కాళ్ళు మొక్కుతా బిగ్ బాస్, నేను వెళ్ళిపోతా అంటూ కన్నీరు మున్నీరైంది గంగవ్వ. ఆమె విలపించిన తీరు ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. అందుకే మెజారిటీ అభిమానులు ఆమెను గౌరవంగా పంపించడమే బెటర్ అని భావిస్తున్నారు. ఇక గురువారం ఎపిసోడ్ గురించి చెప్పాలంటే జోకర్గా అవినాష్ ఎంట్రీ తప్ప పెద్దగా హైలైట్స్ ఏమీ కనిపించలేదు. జోకర్ కాన్సెప్ట్లో అవినాష్పై చిత్రీకరించిన స్పెషల్ వీడియో చాలా ఎమోషనల్గా అనిపించింది. వినడానికి నవ్వు వచ్చే ఈ జోకర్ వెనుక ఒక జీవితమే ఉంది అంటూ అవినాష్ లైఫ్ స్ట్రగుల్ని ఈ వీడియోలో చూపించారు. ఇక హౌస్లో అడుగుపెట్టిన అవినాష్ ఇంటి సభ్యులు ఒక ఆట ఆడేసుకున్నారు. అతడు కూడా ఇంటి సభ్యులతో ఇట్టే కలిసిపోయాడు. వచ్చి రావడంతోనే ప్రేమపావరం మోనాల్ దగ్గరికి వెళ్ళి పులిహోర కలిపేశాడు. నీకు నేను పెద్ద ఫ్యాన్ని అని ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించి అందరినీ తెగ నవ్వించాడు. ఇక దేవతడి హారిక మాత్రం అభిజిత్ను ఫ్లాట్ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. అభిజిత్ను పక్కన కూర్చోబెట్టుకుని యాంకర్ సుజాత్ను డేర్ ఆర్ ట్రూత్ అంటూ ప్రశ్న వేసింది. నీకు వేరే ఆప్షన్ లేదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలోనే ఒక బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోవాలి, లేదంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేస్తామంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావంటూ సుజాత్ను అడిగింది. ఇది చాలా టిపికల్ క్వశ్చన్ అంటూ అక్కడి నుంచి సుజాత మెల్లగా జారుకుంది. ఆ తర్వాత నోయల్ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ, నీకు నాకు మధ్య ఏదో ఉంది అంటూ అనుకుంటున్నారు, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టానా అని నోయల్తో అనడంతో, అలా ఏం లేదు, నేను సిస్టర్లా చూసుకుంటున్నాను, నీకు కూడా ఆ విషయం తెలుసు అంటూ నోయల్ క్లారిటీ ఇచ్చాడు. నోయల్ కోసం అభిజిత్ అఖిల్ ఫైట్ కొనసాగుతూనే ఉంది. కిచెన్లో కూడా అంట్లు తోమే విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. ఇక మొన్నటి వరకు మోనాల్ వర్సెస్ అభిజిత్ అఖిల్గా సాగిన లవ్ స్టోరీ ఇంకో టర్న్ తీసుకుంటుంది. రొమాంటిక్ బాయ్ అభిజిత్ కోసం ముగ్గురు భామలు పోటీ పడుతున్నారు. హారిక, సుజాత, మోనాల్ కూడా అభిజిత్ని ఇష్టపడుతున్నట్టే కనిపిస్తున్నారు. మరి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి. జోర్దార్ సుజాత చాలా డల్గా కనిపించింది. ముఖ్యంగా అభిజిత్ చెల్లి అని పిలవడంపై తెగ ఫీల్ అయినట్టు కనిపించింది. నువ్వు చెల్లి అన్న పదం వాడడం తప్పు కాదు, కానీ చెప్పిన విధానం బాగాలేదంటూ అభిజిత్ దగ్గర చాలా ఫీల్ అవుతూ చెప్పింది. దానికి అభిజిత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాధపెట్టి ఉంటే క్షమించు అంటూనే తనకు అలాంటి ఉద్దేశం లేదంటూ క్లియర్గా చెప్పాడు. Hey there. Subscribe to my channel and also press this bell icon.